మన అతిథులు శ్రీ వి అనిల్ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసి కలువాయి వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన నాయకులు మన్నారపు రవికుమార్ యాదవ్ గారు, వైఎస్ఆర్ స్థానిక ఎంపీటీసీ వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గుంటమడుగు శ్రీనివాసరాజు గారు, జేసీఎస్ కన్వీనర్ వారిని వేదికను అలంకరించ ఒక్క రెండు సార్లు మాత్రం మీకోసం మీ జననేత మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావడం, మీకు సేవ చేయడం కోసం ఓపిక్గా రెండు బటన్లు నొక్కమాడు. ఒక బటను కుడి చేతి వైపు ఉన్నటువంటి పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి, మంత్రి కావడానికి, అదేవిధంగా ఇంకో సోదరుడు డాక్టర్ గురుమూర్తి గారు, ఆయన చాలా దగ్గరవాడు మన ముఖ్యమంత్రి గారికి. ఆయన పాదయాత్రలో పూర్తిగా మొదటి నుంచి చివరి క్షణం వరకు, చివరి మైలురాయి వరకు ఆయనకి అన్ని ఆరోగ్య విషయాలు. కానీ జనాల్లో ఇలాంటి మాట వచ్చినప్పుడు కొందరికి అనుమానాలు వస్తాయి. దానివల్ల నష్టమేం లేదు, కానీ మనం డైవర్ట్ అవుతాం. 175 అభ్యర్థుల్ని ఒకేసారి అనౌన్స్ చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. పోయినసారి అదే చేశారు. 10వ తేదీ సిద్ధం సభ అద్దంకిలో ఉంది. అదైన 2 రోజులకి ఈ అనౌన్స్మెంట్ వస్తుంది. దానిలో తప్పకుండా వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అనే పేరే ఉంటుంది.